అందరికీ నమస్తే అండి. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను అండబోయేది ఏంటంటే, నేను బియ్యం కడుక్కుని నోక ఆడుకుని ఆ రవ్వతోటి కుడుగులు వండుతున్నాను వినాయకుడికి. బియ్యం చూసారమ్మా, శుభ్రంగా నేను ఏరుకుని నాలుగు మాటలు కడుక్కుని నేను గుడ్డ మీద ఆరబెట్టాను. ఇప్పుడు ఇది రవ్వ చేయడానికి మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇక మిక్సీలో వేస్తున్నాను. గుడ్డ మీద శుభ్రంగా ఆరబెట్టాను కదా, మిక్సీలో వేసి రవ్వ చేసుకోవాలన్నమాట. ఈ రవ్వ ఎలా శుభ్రంగా కడిగి చెయ్యాలని వినాయకుడికి ఇలాగా రవ్వతో కుడాలి చెబితే బాగా ఇష్టమని తయారు చేస్తున్నాను. సరే అమ్మా, చూసారా మిక్సీలో బియ్యం వేసుకున్నాను కదా, ఇలాగ ఆడుకున్నాను. ఇక చూడండి, పిండి అంతా శుభ్రం జల్లించేసి నోక తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇదిగో చూడండి, పిండి తీసేసి పుట్టు నోక తీసుకున్నాను అనమాట. గ్లాసు నోక తీసుకున్నానమ్మా. గ్లాస్కి రెండు గ్లాసులు పోసుకోవాలి నీళ్ళు తీసుకున్నాను. అలాగే ఒక 50 గ్రాములు శనగపప్పు నానబెట్టుకున్నాను, 2 గంటలు అయ్యింది. కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు పెట్టుకున్నాను ఇక్కడ. ఆ కుడుములకి మన నోక కుడుములకి మరి వినాయకుడికి ఇష్టం కదమ్మా, తయారు చేస్తున్నాను కదా, వాటికి ఏం తీసుకున్నానో చూపించాను కదా. మరి ఇప్పుడు వంట అయితే ప్రారంభిస్తాను. మరి స్టవ్ వెలిగిస్తున్నానమ్మా, మన రవ్వ మనం ఉప్పు పోసుకోవాలి కదా. మరి చూసారా, స్టవ్ వెలిగించాను, నోకగా మరి కొలుసుకుని పెట్టుకున్నాను నీళ్ళు, పోతున్నాను నేను. అలాగే మనం 2 గంటలు అయినా ఆరబెట్టుకుని కడుక్కుని శుభ్రంగా ఇందులో పెట్టుకున్నాను శనగపప్పు, ఇందులో వేస్తున్నాను. మీరు కూడా ఇలాగే తయారు చేసి వినాయకుడికి చాలా బాగా పెట్టుకోవాలి మీరు కూడాని. చూడండి అమ్మ, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, కొంచెం ఉప్పు. అవి మరిగేదాకా మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు. సరే అమ్మా, చూద్దాం నీళ్ళు మరుగుతున్నాయేమో. నీళ్ళు మరుగుతున్నాయి చూసారు కదా, మనకు శనగపప్పు వేసాం కదా, శనగపప్పు కూడా కొంచెం ఉడికింది. ఇప్పుడు మనం రవ్వ వేసుకుంటున్నాను. చూడండి, బియ్యంతో చేసిన రవ్వ ఉంది కదా, ఆ రవ్వ చల్లుతున్నాను. మనం వేసుకున్నాం కదా, వేసుకున్నాక మనం ఇలా కలుపుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఇదంతా మనం ఉడకడానికి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెడుతున్నాను. సరే అమ్మా, మూత తీసి వద్దాము. ఇప్పుడు మరి 5-6 నిమిషాలు అయ్యింది పెట్టి. చూసారా, ఉడికిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. మనము నూక ఇలా చేసుకుని మనం పెట్టుకోవాలమ్మా. నూక ఇలా తయారు చేసుకుని వినాయకుడికి ఏది చేసుకున్నా మనం నూక ఇలా తయారు చేసుకునే పెట్టుకోవాలి. చూసారు కదా ఎలా చేసాను, బియ్యం కడుక్కుని శుభ్రంగానే ఆరబోసుకుని మిక్సీ ఆడుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో తీసుకుంటాను నేను. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చేసి మీకు చూపిస్తాను. చూసారా ఎలా ఉక్కపోసేనా, మన బియ్యం శుభ్రం కడుక్కుని చేసుకుని చూసారు కదా,
ఇది సలారాలు కదమ్మా 2 3 నిమిషాలు సలారాలు కాల్తుంది కదా అప్పుడు మీకు కుడుములు చేయడం చూపిస్తాను నేను సరేనా ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదమ్మా దేవుడి ప్రసాదాలు అన్ని చూస్తున్నారు కదా మరి మీరందరూ చూసి కొత్త కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మరి లైక్ కొట్టాలి కదా లైక్ కొట్టండి మరి మీరందరూ కలిసి సలారిపోయిందమ్మా తెచ్చాను ఇక్కడ పెట్టాను మరి ఇది మనం కుడుములు చే తయారు చేస్తాను ఇప్పుడు కుడుములు నొక్కుతాను కుడుములు మరి ఆవిరిమే పెట్టాలి కదా మనం అందుగురించి ఇందులో నీళ్లు పోసుకోవాలి ఇది కూడా మనం ఆవిరిమే పెట్టాలన్నమాట చూసారా అదిగో ఇప్పుడు దీనికి బుడ్డ కట్టాలి మనం స్టవ్ అలిగించి ఆ నీళ్లు పెట్టి అన్నీ పెట్టాక మనం ఆవిరి మీద ఏంటంటే కొంతమంది నూక ఏపుకుంటారు కొంతమంది ఏపుకోరు అలాగని నేను ఎప్పుడు ఎలా చేస్తానో వినాయకుడికి అలా చేసి చూపిస్తున్నాను మీకు అందుగురించి కొంతమంది ఐదు పెట్టుకుంటారు నేను ఎప్పుడు కూడా 11 పెడతాను ఐదు పెట్టినాను ఎన్ని మనం చేసినా 11 రాక 11 పెడతాను ఉండరాళ్లే కాదు కుడుములే కాదు ఏ అన్న ఇలా కట్టి ఇలాగ ఆవిరిగా పెట్టుకోవాలి మనం ఇది కూడా మళ్ళీని చూసారు కదా నూక గట్ట నేను ఏపలేదు కదమ్మా మరి నూక పెట్టక నేను ఆవిరి పెడుతున్నాను నూక గట్ట నేను ఏపను అందుకని నేను ఎలా చేస్తానో అలాగే చేసి చూపిస్తున్నాను అనమాట నూక మరి ఏపుకునే వాళ్ళైతే ఆవిరి పెట్టుకోరు నేను నూక గట్ట ఏపకుండా పచ్చి నూక ఇలా తయారు చేస్తాను అనమాట అయితే ఇప్పుడు మరి ఉండలు చేస్తాను చూస్తున్నారా చూడండి మనం ఎన్ని వెంటనే ఎన్ని పెట్టుకుంటాం అంటే నేను పల్లెటూరులో మా అత్త ఎప్పుడు 11 పెట్టాము ఉండరాళ్ళన్నా బెల్లం కుడుగులన్నా ఇవన్నీ 11 పెట్టామా అన్నదని అప్పటి నుంచి నేను అలా 11 తయారు చేసి పెట్టుకుంటానమ్మా తడి చేసుకుని ఇలాగ 11 కుడాలే కాదు బెల్లం కుడుగులే కాదు ఉండరాళ్ళే కాదు ఇయ్యే కాదు ఏదన్నా 11 పెట్టు అని చెప్పేది ఆవిడ అందుకని ఇలా 11 పెట్టినాను ఇలాగ ఆయమే పెడతాను అనమాట మనసుకు లా పెట్టుకుంటారు మనం ఎప్పుడు ఏ రీతిలో చేస్తున్నావో ఆ రీతిలోనే చేసి మీకు చూపిస్తున్నాను నేను చూడండి అమ్మ చేస్తున్నాను ఎన్ని చేసాను చూడండి ఈ లెక్క ఎట్టంటే 10 చేశాను ఇది 11 చేస్తున్నాను ఎప్పుడు నేను ఏది చేసినా మేము 11 పెట్టుకుంటాము ఇలా పెట్టుకుంటాం అనమాట దాని గురించి నేను ఇలాగ పెట్టి మనం ఇలాగ వేసుకోవాలి నేను ఇలా పెట్టి ఇలాగ ఆవిరి పెడతాను అనమాట ఏదన్నా కుడుములు అంటూ వండితే ఇలాగ ఆవిరి పెడతాను దీని మేము మూత పెట్టి స్టవ్ వెలిగిస్తున్నానమ్మా ఒక 5 నిమిషాలు మళ్ళీ కుడుములు ఉడుకుతాయి అనమాట చూసారా మూత పెట్టాను సరే అమ్మ మూత తీసి చూద్దాం కుడుగులు మరి 5 నిమిషాలు అయ్యింది పెట్టి చూసారా ఎలా కడుగుతున్నాయా చూడండి ఎలా కొడుకే స్టవ్ అయితే కట్టేస్తున్నాను ఇలాగ మనం చేసుకోవాలి వినాయకుడికి ఇలా పెట్టుకుంటే చాలా మంచిది మనకు ఆరోగ్యానికి మంచిది వినాయకుడికి చాలా ఇష్టం అనమాట ఇలాగ చేసి పెట్టుకోవడం మనం ఎన్నో వేస్తారు ఏపుతారు ఐసేస్తారు ఈసేస్తారు మనకు అవన్నీ అనవసరం అనుకో ఏంటంటే మనం నా బాళీగా నేను చేసి చూపిస్తున్నాను మీకు ఎప్పుడు నేను వినాయకుడికి ఇలాగే చేస్తాను మా అత్తయ్య ఇలాగ ఇష్టమమ్మా ఇలాగే తయారు చేసి పెట్టండి నేను ఉన్నా లేకపోయినా అనేది అందుకని నేను అలా తయారు చేసి పెడుతున్నాను మీరు కూడా అలా తయారు చేసి అలాగే వినాయకుడు పెట్టండి సంతోషంగా వినాయకుడు దండం పెట్టుకోండి వినాయకుడు అందరి ఇళ్ళకి వచ్చి చూస్తాడు సరే అమ్మా తీసేస్తున్నాను చూసారు కదమ్మా ఆయమే పెట్టాను 11 కుడాలు తీసి చూసారు కదమ్మా ఎలా వండాను నేను ఎలా చేశాను ఎలాగ ఉడకబెట్టానో ఎలాగ ఆయమే పెట్టాను అన్నీ చూసారు కదా నేను 11 కుడుములు చేశాను పెట్టాను ఆయమే తీశాను మీరు కూడా ఇలా తయారు చేసుకుని వినాయకుడు సంతోషంగా ఇలా పెట్టుకోండి అమ్మ వినాయకుడు చాలా సరదా పడతాడు చాలా సంతోషంతో అందరినీ కూడా అందరి ఇళ్ళకి వస్తాడు వినాయకుడు అయితేని ఇలాగే ఎక్కువ ఇష్టం వినాయకుడికి ఇలాగే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది మరి మన కుడుములు కనుక మరి మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన్న బెల్ టచ్ చేయండి బాయ్ బాయ్ రే మళ్ళీ కలుద్దాం